అందరికీ నమస్తే అండి. నిన్న రాష్ట్రానికి మీకు విషయం తెలుసా, కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర నిన్న ఒక హెలికాప్టర్ దిగింది. హెలికాప్టర్లో అవినాష్ రెడ్డి గారిని తాడేసి లాగేసి ఎయిర్లిఫ్ట్ చేశారంట. అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు వందలాది మంది కర్నూలులో దిగిపోయారంట. అంటే ఇవన్నీ నేను చెప్పడం కాదు, టీడీపీ అనుకున్న మీడియా టీవీ ఫైవ్లో థంబ్నైల్స్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే పక్కన చూడొచ్చు. ఆకాశ వీధిలో అవినాష్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు, అలాగే అవినాష్ రెడ్డి ఎయిర్లిఫ్ట్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు, అలాగే కర్నూలుకి సిఆర్పిఎఫ్ బలగాలని ఒక హెడ్డింగ్ పెట్టారు. నిన్న టీవీ ఫైవ్ చేసిన ఓవరాక్షన్ అంతా ఎంత కాదు, అసలు మరీ పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంత దిగజారుతుందా అనేటట్టు చేశారు. అంటే నేను ఇక్కడ నేను ముందే చెప్తా, ఎవరు తప్పు చేస్తే నేను సాక్షిని ఎన్నోసార్లు విమర్శించాను. నేను రోజు పొద్దున్న పేపర్ విశ్లేషణలు చేసే సందర్భంలో కూడా సాక్షి పత్రికను తప్పు పడతా. ఆ విషయం నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే అందరికీ తెలుసు. సాక్షి వార్తలు నేను ఏ విధంగా కామెంట్ చేస్తాననేది, సో ఎవరు తప్పు రాసినా అది కామెంట్ చేయడం నా బాధ్యత. సో నేను టీవీ ఫైవ్ చూసిన వాళ్ళు పాపం బుజ్జినాన్నలు అయిపోయారు. బుజ్జినాన్నలు అంటే తెలుసుగా, తెలియకపోతే మన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని అడగండి. అందరూ కూడా బుజ్జినాన్నలు అయిపోయారు. సో ఆ థంబ్నైల్స్ ఏంటి, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఒక బాధ్యతాయుతంగా ఇవ్వకుండా ఒక నెట్వర్క్ పెట్టుకొని ఒక వ్యవస్థ పెట్టుకొని ఆ దరిద్ర కొట్టు హెడ్డింగ్లు ఏంటి, ఆ థంబ్నైల్ ఏంటి, ఆకాశ వీధిలో అవినాష్ రెడ్డి, కర్నూలుకి సిఆర్పిఎఫ్ బలగాల, తర్వాత అవినాష్ రెడ్డి ఎయిర్లిఫ్టా, ఇంకేం పని లేదా అంటే చూసేవాళ్ళు ఎలాంటి వాళ్ళండి. అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు బుజ్జినాన్నలే, చూసేవాళ్ళు బుజ్జినాన్నలే. అట్లీస్ట్ మనకు ఒక బాధ్యత ఉంటుంది, మనల్ని నమ్ముకొని మన ఛానల్కి చూడడానికి వస్తున్నారు అంటే బాధ్యతాయుతంగా చెప్పాలి. ఏబిఎన్ ఈవెన్ టీవీ నైన్లో కూడా అటువంటి వేశారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీడియాల్లో కానీ ఎక్కువ మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వార్తలను చూపిస్తారు పదే పదే. అవినాష్ రెడ్డి అరెస్టు నిన్నంతా వైరల్ అంశం. సో టీవీ నైన్లో అదే చూపించారు, టీవీ ఫైవ్లో అదే చూపించారు, ఏబిఎన్లో అదే చూపించారు, ఇతర న్యూస్ ఛానల్లో అదే చూపించారు, యూట్యూబ్ ఛానల్స్లో కూడా అదే వేశారు. ఈవెన్ నేను కూడా నేనే చెప్తున్నా, నాదే నాలుగో తాట మట్టని నేను నిన్నే అన్నా. సో నేను కూడా నిన్న పొద్దున్న ఒక వీడియో చేసి అవినాష్ రెడ్డి అరెస్టు అని, కానీ ఎక్కడో నాకు ఆలోచన తట్టింది, ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఆయనకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు అంత రిలేషన్స్ అంతా బాగున్నాయి కదా. సో అందుకే నేను కొంతమందితో మాట్లాడి ఒక అంతర్గత పొలిటికల్ సమాచారాన్ని రాబట్టి ఒక నాకున్న అత్యున్నత స్థాయి సోర్స్ని వాడుకొని అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగదు అని చెప్పాను. జరగలేదు, ఇప్పటికే జరగలేదు. నిన్న మిడ్ నైట్ అయిపోద్ది, నిన్న సాయంత్రం అయిపోద్ది, సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చేస్తాయి, ఈ హెలికాప్టర్లు వచ్చేస్తాయి, నానా యాగి చేశారు, ఏమీ లేదు. అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ జరగదు కాక జరగదు, మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ జరిగితే నేనే బుజ్జినాన్ని, దాన్ని కూడా నేను కట్టుబడి ఉంటా. అయితే అంటే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎక్కువ మంది చూస్తున్నారు కదా అని చెప్పి మరీ మసాలా థంబ్నైల్ పెట్టడం వలన ఏవో నాలుగు కక్కుర్తి వ్యూస్ వస్తాయేమో తప్ప చూసేవాళ్ళు, అటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళ కంటే ఏముంది, వాళ్ళకి సంపాదన అదే ఉంటుంది, ఇంకా వేరే సంపాదన ఏమీ ఉండదు. ఆ వ్యూస్ని బట్టే కౌంట్ని బట్టే డబ్బులు వస్తాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే బాధ్యత కదా, సమాజం పట్ల బాధ్యత వ్యవహరించాలి కదా. ఆ పిచ్చి పిచ్చి థంబ్నైల్స్ పెట్టుకొని పిచ్చి పిచ్చి వార్తలతో రోజంతా అలాగే పబ్బం కడుక్కున్నారు, అసలు చూడడానికే సిగ్గనిపించింది. అది చూసి టీడీపీ ఆఫీసులో కూడా అదే చర్చ అంట, ఇదేం టీవీ ఫైవ్ మరీ ఇలా ఇచ్చేశారు అని, మరి ఇంత విడ్డూరంగా రాశారు ఏంటని. అంటే అఫ్కోర్స్ టీవీ నైను ఏబిఎన్ అందరూ అలాగే ఇచ్చారు, కానీ కాస్త కొంచెం నేను మళ్ళీ ఇంకా చెప్తే బాగోదులే, మళ్ళీ ఫీల్ అవుతారు చాలామంది. సో కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచిది, మరీ ఎక్కువ నవ్వులు పాలవ్వకూడదు, మరీ ఎక్కువ పిచ్చి పిచ్చి వీడియోలు అయితే చేయకూడదు, కొంచెం కామన్ సెన్స్ వాడుకుంటే మంచిది. లేదా సిఆర్పిఎఫ్ బలగాలను హెలికాప్టర్ను అక్కడికి తెచ్చి పెట్టండి, మీరే తెచ్చిపెట్టేసి ఆ సిబిఐ రప్పించిందని చెప్పేయండి, ఏ బాధ లేదు.